నమస్కారం, నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరోసైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డిడక్షన్ స్పెషలిస్ట్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ మరియు నిజామాబాద్ ఐఎంఏ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఐఎంఏ జనరల్ సెక్రటరీగా, సాధారణ పౌరుడిగా నేను చూస్తుంది ఏంటంటే, ఈ కోవిడ్ సమయంలో చాలామందిలో ఏంటంటే ఒక భయోత్పాతం అనేది చూస్తున్నాను. చాలామంది అంటే మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, తర్వాత వచ్చి చూపించుకోవడానికి సార్ గుండెలో దడదడ వస్తుంది, భయం భయం వస్తుంది, రాత్రి నిద్రపట్టడం లేదు, అసలు ఇలాంటి పరిస్థితులు వస్తాయని కూడా ఊహించలేదు, ఇంత డబ్బులుండి ఏం లాభం సార్, నాకు ఇంత దడదడ భయం భయం వస్తుంది, నిద్రపట్టడం లేదని చాలామంది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళ ఆవేదన చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఒక డాక్టర్గా అది సైకియాట్రిస్ట్గా నా యొక్క బాధ్యతగా ధైర్యం నింపాల్సిన బాధ్యత ఉందని నేను గ్రహించడం జరిగింది. సో మన పెద్దవాళ్ళు అంటారు, ధైర్య సాహసే లక్ష్మి. ఇప్పుడు మనకేంటంటే, మనం ధైర్యంగా ఉంటే ఎన్నో పనులు చేయగలుగుతాం. మన ఇప్పుడు ఈ కోవిడ్ సమయంలో కూడా మనిషికి కావాల్సిన ట్రీట్మెంట్లో, ఈ చికిత్సలో, కోవిడ్-19 చికిత్సలో ముఖ్యంగా 90% అనేది ధైర్యమే, 10% మాత్రమే మందులు. కానీ చాలామందికి తెలియక ఏం చేస్తున్నారంటే, ఆ మందులు దొరకడం లేదు, ఆక్సిజన్ దొరకడం లేదు, తర్వాత నాకు అది లేదు ఇది లేదు అని ఒక నిరాశ నిస్పృహలతోని చాలామంది భయపడుతున్నారు. సో ముఖ్యంగా ఈరోజు మనము ధైర్యంగా ఉంటే ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోగలుగుతాం. కరోనా సోకిన వ్యక్తుల్లో లెక్క ప్రకారము 100లో 3% మరణించడానికి మాత్రమే అవకాశం ఉంది. అయినా కానీ మన ఇండియా యొక్క స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 1.1% మాత్రమే మరణిస్తున్నారు. సో కాబట్టి మిగిలిన వాళ్ళందరూ సేఫ్గా ఇంటికి వెళ్తున్నారు. మనిషి ధైర్యంగా ఉన్నట్లయితే ఎట్లాంటి పరిస్థితులను తట్టుకోగలుగుతాం. నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా పాఠ్యాంశాల్లో ఒక స్టోరీ ఉండేది, ఏంటంటే ఒక రాజుగారు ఏంటంటే వాళ్ళ యొక్క గార్డెన్లో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. పోటీ ఏంటంటే, ఈ యొక్క ఈ కులంలో అంటే వాళ్ళ యొక్క రాజుగారి యొక్క గార్డెన్లో ఉన్న ఒక కులం ఉన్నది, ఆ కులంలో చాలా భయంకరమైన మొసళ్ళు, భయంకరమైన పాములు, విషపూరిత జంతువులు అందులో ఉన్నాయి. సో అందులో ఎవరైతే ఈది బయటకు రాగలుగుతారో వాళ్ళ డాటర్ని ఇచ్చి పెళ్లి చేసి ఆయన రాజ్యాన్ని మొత్తం ఇస్తానని చెప్పడం జరిగింది. ఎంతోమంది అంటే స్వయంవరంకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది అక్కడ ఉత్సాహంగా వచ్చారు, కానీ అక్కడ ఏంటంటే, అమ్మో ఇందులో పాములు ఉన్నాయంట, ఇందులో మొసళ్ళు ఉన్నాయంటే భయానికి ఏంటంటే ఎవరు కూడా అందులో సాహసం చేయలేదు. సడన్గా ఒక వ్యక్తి వాడు ఏంటంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అందులో కులంలో పడ్డాడు. కులంలో పడి ఈదుకుంటూ బయటకు రావడం జరిగింది. ఈదుకుంటూ బయటకు రావగానే వెంటనే రాజుగారు, అబ్బా వీడికి ఎంత ధైర్యం ఉన్నది వీడికి అని వాడిని పిలిచి వాడికి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి తర్వాత వాడిని అడిగితే ఏమైందంటే, నన్ను అక్కడ పోలీసులు వెంబడబడుతున్నారు, నేను అనుకోకుండా తప్పించుకోవడానికి ఇందులోకి వచ్చాను, కులంలో దూకాను, అట్లా వచ్చేసాను అని అన్నాడు. అంటే మనిషికి ఏంటంటే అక్కడ యాక్చువల్గా ఏంటంటే అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో తెలిసి, అంటే విపత్కరమైన పరిస్థితులు మనం రోజు ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు అక్కడ కరోనా భయం ఉంది, కరోనాల వల్ల చనిపోతారు, కరోనాలో ఇది ఉంది అది ఉంది అని భయోత్పాదన వలన ఏంటంటే, మనం ఏంటంటే దాని నుంచి ఆ కులం నుంచి అంటే మనం మన జీవితం ఆ కులం ఒక మన జీవితం అయితే అందులో ఇదలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఏముండాలి, మనము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోగలుగుతాము, మనం తట్టుకోగలుగుతాము, అసలు అన్నీ అంత ప్రతి అందులో చెప్పినవన్నీ నిజాలు కావు. అందులో ఏంటంటే ఒక 1% మాత్రమే నిజాలు ఉంటాయి. ఆ నిజాల్ని గమనించి మనము మన యొక్క జీవితంలో మనం ముందుకెళ్ళాలి. అంతేగాని అక్కడ కోవిడ్ వల్ల అందరూ చనిపోవడం లేదు కదా, కోవిడ్ వల్ల చాలా తక్కువ మంది, ఎందుకంటే ఎవరైతే సమయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళరో, తర్వాత మాస్క్ ధరించరో, వ్యాక్సిన్ వేయించుకోరో, తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వాళ్ళలో మాత్రమే కరోనా సీవియర్గా వస్తుంది. సో కానీ మనలో ఆందోళన ఏముందంటే, ప్రజల్లో చాలా మందిలో ఆందోళన ఏంటంటే, మనకు ఆక్సిజన్ అందుతుందో లేదో, మనకు రెమ్డెసివిర్ దొరుకుతుందో లేదో, మనకు బెడ్స్ దొరుకుతాయో లేదో, తర్వాత ఇంతమంది మరణిస్తున్నారు, నేను కూడా మరణిస్తానేమో, ఇలాంటి అపోహలు అనేది పెట్టుకోవడం అనేది మంచిది కాదు. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి. మనిషి ధైర్యంగా ఉంటే కొండంత పనిని కూడా మనం ఈజీగా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చూడండి, ఆత్మవిశ్వాసం అనేది మన పెద్దవాళ్ళు అంటారు, సంతోషం సగం బలం అంటారు, ఆత్మవిశ్వాసమే మనిషికి మూలాధారం అంటారు. సో మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ మన యొక్క జీవితంలో ఈ పిరికి కానీ తర్వాత బలహీనత కానీ ఎప్పుడు కూడా మనని ఇంకా నిర్వీర్యం చేస్తుంటారు. సో కాబట్టి మీరు అందరికీ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి, నలుగురు ధైర్యాన్ని పెంచండి. తర్వాత మీకు ఒకవేళ ఆలోచనలు అట్లాంటివి ఏమైనా వస్తే, మీకు ఒకవేళ స్ట్రెస్ కానీ ఆలోచనలు వస్తే, మీరు నలుగురితో మాట్లాడండి, మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ బంధువులు కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడేందంటే అది కూడా మాట్లాడేవాళ్ళు భయం చెప్పేవాళ్ళు కాదు, మీకు ధైర్యం చెప్పేవాళ్ళు. మీకు ధైర్యం చెప్పేవాళ్ళు నలుగురు ఉంటారు. ఎప్పటికైనా కానీ మనకేంటంటే, ప్రతి మనిషికి ఏంటంటే, మనకు ఆ సొసైటీలో మనకు ఒక మంచి పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి. ఏం కాదని వాళ్ళు ధైర్యం చెప్తే, ఒక భుజం మీద చెయ్యేసి చెప్తే మనకేమిటంటే, అరే సరే మనకు ఒకడు ఉన్నాడు, ఏం కాదు అనే ధైర్యంతో మనం ముందుకెళ్ళగలడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, మీరు అనవసరంగా
చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే గంట గంటకు న్యూస్ చూస్తున్నారు. గంట గంటకు న్యూస్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ న్యూస్ అనేది రిపీట్ అవుతున్నది. రిపీట్ కావడం వల్ల ఎంత మరణాలు సంభవిస్తున్నాయో మీరు అనవసరంగా కలత చెందుతున్నారు. చాలామంది కలత చెందుతున్నారు, అయ్యో నాకేమవుతుందో. మీరు అలాంటి ఏంటంటే న్యూస్ ఏంటంటే న్యూస్ అనేది చూడడం తప్పంటలేదు. న్యూస్ వినాలి, చూడాలి, కానీ దానికి ఒక సమయపాలన ఉంటుంది. ఒక పొద్దున చూడండి, రాత్రి చూడండి, అంతేగాని గంట గంటకు న్యూస్ చూస్తూ మీరు అనవసరంగా ఆందోళన గురి కావద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ యొక్క జీవనశైలి మార్చుకోవాలి. కరోనా పీరియడ్ వచ్చింది కదా అని మన నేను ఇంకా నేను నిర్వీర్యం అయిపోయాను, నేను ఐసోలేషన్లో ఉన్నాను, నేను ఏం చేయాలి అనేది చాలామంది ఏమంటున్నారంటే సార్ నేను ఐసోలేషన్లో ఉండడం వల్ల నాకు చాలా బాధగా ఉంది, నా దగ్గరికి ఎవరు రావడం లేదు, నాతో ఎవరు మాట్లాడడం లేదు అనేది ఈ విధంగా నేను చూస్తున్నాను. సో మీరందరూ ఏంటంటే కరోనాలో ఉన్న ఐసోలేషన్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క 14 రోజులు మీరు ఐసోలేషన్లో ఉంటారు. 14 రోజులు ఐసోలేషన్లో ఉన్నంత మాత్రాన మీరు మీ యొక్క మీ ఫోన్ కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి. తర్వాత మీ యొక్క హాబీస్ని, ముఖ్యంగా హాబీస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి హాబీస్ ఉంటాయి. మీరు మనం చూసారు మన లాక్డౌన్ పీరియడ్లో చాలామంది ఎంతమంది ప్రముఖులు కానీ చాలామంది ఐసోలేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ హాబీస్ని ఎప్పుడైతే వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితంలో చేయలేని పనులన్నీ వాళ్ళ ఐసోలేషన్ పీరియడ్లో చేయడం జరిగింది. కొందరు పెయింటింగ్ చేయడము, లేకపోతే కొందరు నావెల్ చదవడము, కొందరు ఏంటంటే ఇంట్లో వాళ్ళ హాబీస్తో కొద్దిగా క్రియేటివిటీ సృష్టించడము, తర్వాత వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో నలుగురికి ధైర్యం చెప్పడం, ఎందుకంటే నేను ఐసోలేషన్లో ఉన్నాను, నాకు చాలా బాగున్నాను, నేను కూడా ధైర్యం చెప్తున్నానని మీరు కూడా అది ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనిషి అనేది ఏంటంటే మనము ఢీలా పడితే ఇంకా ఢీలా పడిపోతాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను కూడా ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండడానికి అలవాటు చేసుకోండి, తర్వాత నలుగురితో మాట్లాడండి. ఇంకొకటి మెయిన్గా మన డైట్. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మన యొక్క ఈ ఐసోలేషన్ పీరియడ్లో ఈ కోవిడ్ పాజిటివ్ రాగానే చాలామంది భయానికి ఆందోళన వల్ల ఫుడ్ సరిగ్గా తినడం లేదు. మీరు మంచి రెగ్యులర్ డైట్ని, సాఫ్ట్ డైట్ని, అంటే మరి నేను అనేది ఏంటంటే మీ యొక్క పోషకాహార పదార్థాలు, ముఖ్యంగా మంచి పొద్దున మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి, వాటర్ ఎక్కువ తాగండి, తర్వాత మీ డైట్లో ఆకుకూరలు, తాజా పండ్లు కూరగాయలు ఉండే విధంగా చూసుకోండి, తర్వాత ఎగ్ కానీ ప్రోటీన్ డైట్ ఉండేటట్టు చూసుకోండి, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తీసుకోండి, నైట్ తక్కువ డిన్నర్ తీసుకోండి, తర్వాత మార్నింగ్ మీరు మంచిగా ఈ ఫుడ్తో పాటు తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ కానీ ధ్యానం కానీ లేకపోతే మెడిటేషన్ కానీ లేకపోతే మీకు యోగా కానీ ఏదైనా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ కానీ అట్లా చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. మనకేంటంటే ఈ డైట్ తీసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మంచి డైట్ తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ వస్తుంది. రెండవది మనం రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ డైట్లో మీరు ఏవైతే తీసుకుంటున్నారో దాంతోపాటు మీకు కొన్ని రిలాక్సేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మీ డైట్లో ఏంటంటే అరటిపండు తీసుకోవాలి కంపల్సరీ. చాలామంది ఏమంటారంటే అరటిపండు తింటే దగ్గు వస్తుందేమో లేకపోతే ఏదో వస్తుంది అనుకుంటుంది. మీరు మీ యొక్క డైట్లో అరటిపండు ఉండే విధంగా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే అందులో ఉండే ట్రిప్టోఫాన్ అండ్ అమైన్ యాసిడ్ మీకు ఏమవుతుందంటే అది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీ గుండెలో దడదడ రాకుండా భయం రాకుండా చేస్తుంది, మీకు బ్రెయిన్ కావాల్సిన గ్లూకోజ్ సరిపడిస్తుంది, తర్వాత యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిస్తుంది. అందులో పొటాషియం మనల్ని ఏమవుతుందంటే మీ యొక్క కండరాలు రిలాక్స్ అవుతాయి, మీరు టెన్షన్ ఫ్రీ అవుతుంటారు. సో అందులో మంచి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. సో కాబట్టి మీరు డైలీ ఒక అరటిపండు తీసుకోండి, పాలు పెరుగు కానీ తర్వాత మీ యొక్క డైట్లో కంపల్సరీ ఉండే విధంగా చూసుకోండి. ఇంకా మీ యొక్క ఎక్సర్సైజ్, ఇందాక నేను చెప్తున్నాను రిలాక్సేషన్, రిలాక్సేషన్ అనేది ఏంటంటే మంచిగా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మంచిగా రిలాక్స్ కండి, రిలాక్స్ అయ్యి మంచిగా జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం. అంటే ఈ జాకబ్సన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మీరు ఏదో పెద్ద ఖర్చు పెట్టుకునే పరిస్థితి కాదు. మీరు మంచిగా మీకు ఏంటంటే ఫస్ట్ మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీ ఐసోలేషన్ ఉన్నవాళ్ళు కానీ ఈ కోవిడ్ సోకిన వాళ్ళు కానీ మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని మీ యొక్క ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో ఒక వైట్ పేపర్ మీద రాయండి. వైట్ పేపర్ మీద రాసి మీ యొక్క ఫస్ట్ మీకు చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం ఏముంది, మీకు ఏదైతే ఇబ్బందికరమైన సంఘటన ఉందో ఒక వైట్ పేపర్ మీద రాయండి ఫస్ట్. అదైతే తర్వాత అంతకంటే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏముంది అలా స్టెప్ బై స్టెప్ మీరు మొదటగా ఫస్ట్ ప్రాబ్లం రాయండి, తర్వాత రెండో ప్రాబ్లం రాసి ఒక 10 ప్రాబ్లమ్స్ రాసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే మీ యొక్క మీ ఆప్త మిత్రులు కానీ మీ కుటుంబ సభ్యులతో ఒకసారి మాట్లాడండి. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నేను ఏం చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే మీకు సలహా ఇవ్వగలుగుతారు. సలహా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీలో కొన్ని ఓకే ఇంత చిన్న విషయాన్ని నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అనే ఒక ధైర్యం అనేది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు అంత ఆలోచన అట్లా డిస్కస్ చేసిన తర్వాత కూడా కొన్ని మీకు ఇబ్బంది కలిగిస్తుంటాయి ఆలోచనలు. అలాంటి ఆలోచనలు ఏంటంటే మీకు జస్ట్ ఇందాక నేను చెప్తాను ఈ ఎక్సర్సైజ్ మీరు ఏంటంటే మీ మంచిగా పడుకొని కానీ లేదా కుర్చీలో కూర్చున్నప్పుడు కానీ మంచిగా ఏంటంటే మీరు మంచిగా డీప్ బ్రీత్ తీసుకొని మంచిగా శ్వాస తీసుకొని మంచిగా ఈ కండరాలని టైట్ చేయాలి. అట్లా ఫస్ట్ ఒక స్టేజ్లో ఒక స్టెప్ బై స్టెప్ కండరాలని టైట్ చేస్తూ మీకు ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న ఆలోచనలు గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని మీరు ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ మీరు ఈ మొదట ఫస్ట్ మీ యొక్క ఈ చేతి వేళ్ళని టైట్గా చేయండి, ఎంత వీలైతే అంత టైట్ చేయండి, టైట్ చేయండి. తర్వాత ఈ మనకు మణికట్టు దగ్గర, తర్వాత ఈ భుజం దగ్గర టైట్ చేయండి. తర్వాత టైట్ చేసేసి మనకు
ఇలా మళ్ళీ ఈ నెక్స్ట్ ఆపోజిట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ స్ట్రైట్ చేయండి, తర్వాత ఈ మోచేతి కండరాలని టైట్ చేయండి, తర్వాత భుజం కండరాలను టైట్ చేయండి. టైట్ చేసి తర్వాత మీకు ఏదైతే ఇబ్బందికరమైన ఆలోచనలు ఉన్నాయో అటు గుర్తెచ్చుకోండి. గుర్తెచ్చుకొని తర్వాత మనం ఐస్ కండరాలు, తర్వాత నోస్, తర్వాత ఫేస్ కండరాలని, ఛాతి కండరాలని, పొట్ట కండరాలని, తర్వాత మనకు తొడ కండరాలని, మీరు ఎంత వీలైతే అంత మంచి డీప్ గాలి తీసుకొని టైట్ చేసి మీ ఆలోచనలను ఊహించుకోండి. ఎంతవరకైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆలోచనలు ఊహించుకొని మీరు ఒక నిమిషం పాటు ఈ లేకపోతే ఒక అర నిమిషం పాటు మీరు ఆలోచనలు గట్టే ఊహించుకొని మెల్లిగా రిలాక్స్ అనుకుంటా ఈ మొదట ఎక్కడైతే స్టార్ట్ చేసామో అట్లా చేతి కండరాలు మెల్లిగా రిలాక్స్ చేయండి, తర్వాత భుజం కండరాలు రిలాక్స్ చేయండి, తర్వాత ఆపోజిట్ హ్యాండ్ కండరాలను రిలాక్స్ చేయండి, తర్వాత ఫేస్ కండరాలని, ఛాతి కండరాలని ఇట్లా గాలి వదులుతూ రిలాక్స్ చేస్తే ఇట్లా డైలీ మీరు ఒక 10 times చేస్తే మార్నింగ్ ఈవినింగ్ మీలో చాలా స్ట్రెస్ తగ్గిపోయి ఎంత చాలా ఫ్రీగా ఉంటారు తర్వాత మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత మీకు మీరు జస్ట్ ఒక 10 days చేసి చూడండి, మీలో చాలా మార్పు అనిపిస్తుంది. ఎందుకంటే డైలీ ఒకరోజునే కాదు, మీ దైనందిన జీవితంలో మీరు డైలీ చేయండి. దీనివల్ల చాలా రకాల రక్తపోటు కానీ, తర్వాత ఈ మధుమేహం కానీ, గుండె జబ్బులు కానీ, తర్వాత ఇట్లాంటివి రాకుండా ఇది తోడ్పడుతుంది. ఎందుకంటే చాలా చిన్న ఎక్సర్సైజే, కానీ మీరు ఒక 10 days చేసి చూడండి, మీకు మీలో మీ యొక్క కోపం కూడా తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, భయం తగ్గుతుంది, తర్వాత ఆందోళన తగ్గుతుంది, తర్వాత మీ యొక్క రిలాక్సేషన్ అనేది పెరుగుతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సమయానికి పడుకోకుండా మనకు రాత్రి ఒక సమయం పడుకుంటారు, ఇంకో రోజు ఇంకో టైం పడుకుంటారు. అలా కాకుండా మీ ఈ యొక్క కోవిడ్ పాజిటివ్ మీ యొక్క ఐసోలేషన్ పీరియడ్లో పర్టికులర్ టైంను ఎంచుకోండి. ఎందుకంటే 9 to 10 పడుకోవడము, మార్నింగ్ 6 to 7 లేవడము, తర్వాత మీ ఎక్సర్సైజ్ చేసుకోవడము, తర్వాత మీ రొటీన్కి యాక్టివిటీస్ చేసుకోవడం, ఇట్లాంటివి చేసినట్లయితే మీ యొక్క దైనందిన జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మత్తు పదార్థాలు, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్కహాల్ సిగరెట్ తాగడం. ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. ఆల్కహాల్ సిగరెట్ తాగడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క లంగ్స్ యొక్క కెపాసిటీ తగ్గుతుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, తర్వాత మీరు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా దాన్ని నిర్వీర్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ సిగరెట్కు దూరంగా ఉండండి. తర్వాత మంచి మ్యూజిక్ వినండి. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీకు నచ్చిన మ్యూజిక్, మీకు ఏంటంటే పాప్ మ్యూజిక్ నచ్చితే పాప్ మ్యూజిక్, కల్చరల్ మ్యూజిక్, మన మామూలు క్లాసికల్ మ్యూజిక్ అయితే క్లాసికల్ మ్యూజిక్, అట్లాంటి మ్యూజిక్ వినండి. మీకు నచ్చిన పుస్తకాలు చదవండి. మహానుభావులు ముఖ్యంగా ఏంటంటే మంచి మోటివేషనల్ స్టోరీస్ చదవండి. దయచేసి నేను ప్రేక్షకులందరూ చెప్పేది ఏంటంటే మీ కోవిడ్ సమయంలో ఈ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, తర్వాత ఆందోళనలు కానీ, ఏదైనా నిద్ర సమస్యలు కానీ, ఇట్లాంటి సూసైడ్ థాట్స్ ఉన్నప్పుడు వెంటనే మీరు ఏంటంటే దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. అనవసరంగా లేనిపోయిన అపోహలను దూరంగా లేనిపోయిన అపోహలను నమ్మొద్దు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము సైంటిఫిక్గా ఆలోచించండి. ఈ కరోనా నుంచి అందరూ బయటపడుతున్నారు, ఎవరు కూడా అంత ఆందోళన చెందిన అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇంకా రిసోర్సెస్ అనేది ఇంకా పెంచుతుంది. సో కాబట్టి ఏదో మనకి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి రెమ్డెసివిర్ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి అడ్మిషన్ అవసరం లేదు. చాలా సివియర్ కేసెస్ మాత్రమే అవసరం ఉన్నాయి. మీరు మీ ఇంట్లోనే మంచి మందులు వాడుకొని, డాక్టర్ చెప్పిన సలహా మేరకు, గవర్నమెంట్ ఇచ్చిన సలహాల మేరకు మీరు మందులు వాడుకొని ఇంట్లో నుంచి దాన్ని బయటపడి మీరు నలుగురికి ధైర్యం చెప్పే స్థితికి రావాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.